ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సాధారణంగా ఏంటంటే ఈ వింత పోకడలు ఆకస్మికమైనటువంటి అదృష్టం ఆకస్మిక అదృష్టం రకరకాలుగా రావచ్చు ఊహించినటువంటి మంత్రి పదవి రావచ్చు ముఖ్యమంత్రి పదవి రావచ్చు ప్రధానమంత్రి పదవి రావచ్చు ఇంకోటి రావచ్చు ఇంకోటి రావచ్చు కానీ ఈ సన్యాస యోగంలోనే ఆకస్మికమైనటువంటి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రావటం అనేది ఒక రాహు వల్లనే జరుగుతాయి సన్యాస యోగాలు అరవ సన్యాస యోగాలు నాలుగు రకాలు దొంగ సన్యాస యోగాలు అరవై నాలుగు రకాలు ఈ అరవై నాలుగు రకాల దొంగ సన్యాస యోగాల్ని రాగు ఇవ్వగలుగుతాడు నిస్సంశయం ఇందులో డౌటే లేదు ఆ ఒక్క గ్రహమే ఇవ్వగలుగుతుంది మరే గ్రహం కూడాను కపడ సన్యాస యోగాన్ని ఇవ్వలేదు సన్యాస యోగాన్ని కేతు ఇస్తాడు సంపూర్ణంగా క్షీణిస్తాడు సంపూర్ణంగా అది నిజమైన సన్యాస యోగం కానీ రాహువు ఇచ్చేది కప్పడ సన్యాస యోగం సరే నా దగ్గరికి దశరథ రామయ్య గారు వచ్చారు వాళ్ళ అబ్బాయి సందీప్ జాతకం తీసుకొచ్చి నా ముందు పెట్టాడు నేను రెండు మూడు సార్లు చూసే ఆ జాతకం ఏంటంటే అసలు వీడి వల్ల నా పరుగు పోయేట్టుంది చదువు లేదు సంధ్య లేదు ఏమీ లేదు బిఈ చదివిస్తే ఒక్క సబ్జెక్టు కూడా బేస్ కాలేదు నాలుగేళ్లు వృధా చేశారు ఎట్లాగండి వీడి పరిస్థితి కుటుంబం పరుగుబెట్టుంది పెద్దవాడు చూడబోతేనే ఉన్న డాక్టరు రెండో వాడు ఏమైనా ఐఏఎస్ ఆఫీసరు వీడు చూడబోతే ఇట్లా చేస్తున్నాడు కనీసం వీడు దేనికి పరిగణ పరిస్థితి తయారవుతున్నాడు కొన్ని వ్యాపారం ఏమైనా పెట్టిస్తాను అది ఏమైనా మీ జా వీడి జాతకంలో ఉందేమో చూడండి అన్నాడు నేను చాలాసార్లు అది చెప్పాను నేను దిగులు పడవకండి అబ్బాయి గురించి జీవితంలో ఏదో విధంగా బతకగలుగుతాడు ఇబ్బంది పడ్డు మీ పెద్దబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ కన్నా డాక్టర్ కన్నా గొప్పగా జీవిస్తాడు వాళ్ళిద్దరికంటే ఎక్కువగా కూడా సంపాదిస్తాడు మీరేం దిగులు పడవకండి త్వరలోనే ఏదో వ్యాపారం పెట్టిద్దా లేండి కొన్నాళ్ళు గర్వనైంది ముందు ఒక త్రీ మంత్స్ చూద్దాం మూడు నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అన్న సరే దాంతో ఒకసారి ఓడ చెందినాడు వెళ్ళాడు ఈ సందీపు ఒక రోజు పొద్దునే కూర్చొని టీవీ దగ్గర సినిమా పాటలు పెట్టాడు వాళ్ళమ్మ తిట్టింది ఒరే ఆ బావి దగ్గర స్నానం చేసి కాస్త దేవుడి దండం పెట్టుకురా వాళ్ళని పుట్టినరోజు అంది సరే అట్టకే బతకంగా లేచాడు బావి దగ్గర తగ్గ స్నానం చేశాడు దేవుడి దగ్గరకు వచ్చాడు విభూతి రేఖలు బొట్టు పెట్టుకున్నాడు ఒంటి నింటా కూడా విభూతి రేఖలు రాసుకున్నాడు ఎర్ర కొల్లాయి గుడ్డు ఉంటాను అది కట్టుకొని మళ్ళీ టీవీ ముందు కూర్చొని పాటలు పెట్టినాడు ఒరే పంపు చెడిపోయిందిరా మంచినీళ్ళు లేవు కాస్త చివరిదాకా వీళ్ళ ఆ మెకానిక్ ఒక మాట చెప్పిరారా అన్ని ఇప్పుడు కానీ తర్వాత చదువుతా అన్నాడు వాళ్ళ నాన్న కోపం వచ్చింది ఒరే ఇంట్లో చేతి వచ్చే పనులు ఏమి ఆ చిన్న గుడ్డ కట్టుకొని టీవీ ముందు కూర్చునే కానీ ఆ మెకానిక్ ఒక మాట చెప్తే ఏమవుతుంది నిన్నే నాకు దస్తున్నాం దానితోడు ద అసహ్యంగా ఆ దళిత గుడ్డ ఒకటి ఆ కొల్లాయిడ్డ ఒకటి కట్టుకొని తిరుగుతావు ఇల్లంతా పోవయ్య ఏదోటి కొల్లాయిడ్డ ఏదోటి కట్టుకున్నాగా అని ఆ కొల్లాయి గుడ్డే కట్టుకొని ఆ బదార్ చివరి ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాడు వీళ్ళకండి ఈ నడిచే వాళ్ళకి ఒకటే గుర్తు ఎదుటి వాళ్ళు ఏ వరకున్నా వీళ్ళకి అసలు పట్టి పేలేరు వంద మందిని నవ్వనియండి కాక లక్ష మంది ఎగతాలు చేసినా సరే వీళ్ళకి మనసులో ఇది మంచిది పర్వాలేదు అని వాళ్ళకే వాళ్ళు సర్టిఫై చేసుకుంటే బ్రహ్మదేవుడు చెప్పిన వాళ్ళు మార్చలేరు వాళ్ళ పద్ధతి అంతే అసలు ఏ మాత్రం బాధపడరు ప్రజలు ఇలా అనుకుంటున్నారనేటువంటి ఊహ కూడా వాళ్ళకు ఉండదు ఎదురుగుండా నవ్వుతున్నా సరే పట్టించుకోరు అసలు వాడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు వాళ్ళు కూడా నవ్వితే నాకేంటి అంతే సరే ఆ దాకా వెళ్తే వెళ్ళేటప్పటికీ మధ్య మధ్యలో జనం నమస్కారం పెడుతున్నారు దేవుంటే నాకు నమస్కారం అని అర్థం కాల మళ్ళీ కొంత దూరం వెళ్ళాడు నలుగురు మళ్ళీ నమస్కారం పెట్టాడు ఇక అర్థం కాల ఆ మెకానిక్ వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు వాళ్ళ వెళ్ళి వాడితో చెప్పాడు ఆయన పంపు పనిచేయట్లేటా మా అమ్మ నాన్న గోల పెడుతున్నారు మంచినీడు రావట్లేదని తొందరగా వచ్చేది బాగు చేసిపో సరే అన్నాడు మళ్ళీ రట్టనే వస్తున్నాడు సందీప్ మళ్ళీ అందరూ నమస్కారాలు పెడుతున్నారు కొంత దూరం అయ్యాక ఆలోచన వచ్చింది ఇది కారణం ఈ కాషాయగుట్టలా కనపడుతోంది ఇది వాన విభూతి రేఖలు ఉన్నాయి ఒంటినీ విభూతి రేఖలు ఉన్నాయి కాబట్టి కాషాయగుట్ట కట్టుకున్నటువంటి నన్ను చూసి వీళ్ళు సన్యాసనుకొని నమస్కారం పెడుతున్నారు ఈ నమస్కారం పెట్ట పెట్టడానికి కారణం ఈ నేను కట్టుకున్న ఈ కొల్లాయిగుట్ట లాంటి గుట్ట తప్ప మరేమీ కాదు అని చెప్పని గ్రహించాడు సరే బాగుంది మంచి ప్లాన్ వచ్చిందని వర్కౌట్ చేద్దామని నలుగురు ఫండ్స్ని చేర్చి తను అనుకున్న చెప్పాడు ఓ చోట ఒక అరెకరం పొలం తీసుకొని ఆశ్రమం అని పెట్టాడు పెట్టి కాషాయ కాషాయగుట్టలు ఫుల్లుగా వేసాడు పైన కింద వచ్చేవాడు రావడం భక్తులు విభూది తర్వాత అరటి పండ్లు కొబ్బరికాయలు చెక్క భజనలు ఆ విధంగా డెవలప్ అయిపోయి ఏడేడు పద్నాలుగు అంత మేడైపోయింది వీళ్ళు పెద్ద స్వామీజీ అయిపోయాడు ప్రధానమంత్రికి కూడాను అపాయింట్మెంట్ వీటి దగ్గర ఇతని దగ్గర దొరకాలంటే ఈ దొంగ స్వామీజీ దగ్గర ఒక నెల రోజులు టైం పడుతుంది వీళ్ళ నాన్న సొంత తండ్రి మాట్లాడాలంటే పదిహేను రోజులు వెయిట్ చేయాలి అంత బిజీ అయిపోయాడు ఆధ్యాత్మిక రంగంలో అందుకని ఈ జాతకంలో ఎవరికి ఏ రకమైన దశలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇస్తాయనేది మనం చెప్పలేం వీడి పరిగ్రహాన్ని వాడు అని చెప్పని ఎవరికి మద్రం వేయడానికి వీలు లేదు వాడికి రాహు మహారదశో కేతు మహారదేశం కుజ మహారదశ శని మహారదశ అనుకోండి వాడే కోటిస్తాడు అవుతాడు వాడే మంచు అవుతాడు వాడి దగ్గర మన చేతులు కట్టుకొని నిలవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని గ్రాగతులు ఇచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నిస్సంశయం అందులో ఎలాంటి లోపమో లేదు నూటికి నూరు పాళ్ళు ఈ శాస్త్రం అనేది సక్రమంగా చెప్పగలిగితే అవసరమైన సమయంలో దీన్ని ఉపయోగించుకోగలిగితే దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి లేకపోతే దీనివల్ల అనేక రకాల నష్టాలు కూడా జరిగే పరిస్థితి గోచరిస్తుంది అందుకే మీరు కూడా ఏదైనా ముఖ్యమైన సందర్భం ఉంటేనే జాతకం చూపించండి అనవసరంగా మాత్రం జాతకాలు చూపించవకండి